ఒకసారి హార్ట్లో రక్తనాళాల్లో పూడికలు ఉంటాయండి, బ్లాక్స్ అంటారు. ఏ బ్లాక్స్కి మనం స్టెంట్ వేయాలి, ఏ బ్లాక్స్కి స్టెంట్ వేయకూడదు అనేది కొంతమందికి డౌట్గా ఉంటుంది. కొంతమంది ఒక్కోసారి బాగా కంప్లైంట్స్ ఎక్కువ ఉంటే, ఆ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్టెంట్ వేయటం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతింటే అప్పుడు వేస్తారు. ఇంకొకటి అసిమ్టమాటిక్, ఏ కంప్లైంట్ లేదు అనుకోండి, అప్పుడు దానికి ఒక టెస్ట్ ఉంటుందన్నమాట, FFR అంటారు, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అని అంటారు. ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ FFR అంటే యాంజియోగ్రామ్ చేసేటప్పుడు బ్లాక్కి ముందు ప్రెషర్ ఎంత ఉంది, తర్వాత ప్రెషర్ ఎంత ఉంది, అంటే 80% కన్నా ప్రెషర్ ఎక్కువ పడుతుంటే కనుక ఆ బ్లాక్ ముందు బ్లాక్ వెనకాల అది చాలా సిగ్నిఫికెంట్ బ్లాక్ అని అర్థం అనమాట. అలాంటప్పుడు స్టెంట్ వేస్తారనమాట. FFR ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటారనమాట దాన్ని. సో ఇంకొక ముఖ్యమైన థింగ్ అండి, 90% బ్లాక్ ఉండి కూడా అసలు కంప్లైంట్ లేకుండా ఎలా ఉంటారు కొంతమంది, చాలా కామన్ అండి, వాళ్ళకి తెలీదు 90% బ్లాక్ ఉన్నది కూడా. సో ఏదో టెస్ట్ చేస్తే బయటపడుతుంది. ఎలా ఉంటారంటే వాళ్ళకి న్యాచురల్ బైపాసెస్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ న్యాచురల్ బైపాస్ ఎలా మనంతటి మనం డెవలప్ చేసుకోవటం అనేది మనం దాన్ని ఇంకో వీడియో రూపంలో డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.